నిన్న అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచంలోనే పెద్ద విగ్రహం అంబేద్కర్ గారు. నిజంగా ఎంతో కొంత అంబేద్కర్ ఆశయాలకి ముందుకు వెళ్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఎంతో కొంత చదువు చెప్పిస్తున్నాడుగా, ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నాడుగా, డబ్బులు ఇచ్చి మరీ చెప్పిస్తున్నాడుగా. నిజమే, వెనకబడిన వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వెనకబడ్డారు, తెలివి లేదు కాబట్టి వెనకబడ్డారు. వీళ్ళకి తెలివితేటలు తెప్పించాలి, వీళ్ళ బ్రతుకుని లైఫ్ స్టైల్ ని పైకి తీసుకురావాలి, అందుకు చదివే కారణం అని చెప్పేసి చదువు చెప్పిస్తున్నాడు. గ్రేట్, అది అంబేద్కర్ మార్గమే. అయితే అంబేద్కర్ అసలు పాయింట్ ఏంటో తెలుసా, వీటన్నిటికీ కారణం కులం, కుల వ్యవస్థ. ఒక మనిషికి చదువు చెప్పకపోవడానికి గల కారణం ఏంటి? కుల వ్యవస్థ. ఒక మనిషిని పక్కన కూర్చోనివ్వకుండా చేయడానికి గల కారణం ఏంటి? కుల వ్యవస్థ. అర్థమవుతుందని చెప్పేది, చదువు గాని సంస్కారం గాని విద్య గాని చదవడానికి రాయడానికి వ్యాపారం చేయడం కానీ ఏమి చేయకుండా చేసింది ఏంటది? కుల వ్యవస్థ. దాన్ని తీసేయడానికి మరి అంబేద్కర్ పాటుపడ్డాడు. ఏమైందని చెప్పింది మళ్ళొకసారి చెప్తాను. ఇందులో రీజనింగ్ చేయాలండి, అందులో తెలివితేటలు పెంచుకోవాలి. ఎలాగైతే శుభవార్త విషయంలో అపవాది మోసం చేశాడు, ఇక్కడ అంబేద్కర్ దగ్గర ఆశయాల విషయంలో కూడా ఒకసారి మోసపోతుంది. మూల వ్యాధికి మొదలైపోతే రోగం మళ్ళీ వచ్చింది. మూల వ్యాధికి, అసలు వ్యాధికి రూట్ కాజ్ కి మందేయాలి. 3000 సంవత్సరాలుగా కొంతమంది వెనకబడి ఉన్నారు, వాళ్ళకు చదువులు లేదు, వాళ్ళు వ్యాపారాలు చేయలేదు, అజ్ఞానంలో ఉన్నారు, మట్టి మనుషులుగా ఉన్నారు, ఊరికి దూరంగా ఉన్నారు, భయంకరమైన జీవితాలు జీవించారు, ఒట్టి మీద బట్టలు లేవు, ఏమి సరిగ్గా లేని పరిస్థితుల్లో ఒక మనుషులు జీవించారు. కారణం ఏంటో కనుక్కున్నాడండి అభ్యంతర గారు. కారణం ఈ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థలో ఉన్న నమ్మకాలు కాబట్టి కులాన్ని తీసేసిన దాకా ఇది మారదు అని ఆయన చెప్పాడు. కానీ చెప్తున్నాను కదా, ఎంతో కొంతమంది ఆయన ఆశయాలు ముందుకెళ్తున్నారు, అది ఓకే. కానీ కులం మొత్తం పెగిలించి తీసివేసే దమ్ము ధైర్యం మరి మన ముఖ్యమంత్రి గారికి ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పింది, మానవులు లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న దళితులు అనేవాళ్ళు కానీ వెనుకబడిన వాళ్ళు అనేవాళ్ళు కానీ ఎవరైనా సరే అలా అవడానికి గల కారణం కుల వ్యవస్థ. నువ్వు శూద్రుడివిరా, నీకు చదువు అవసరం లేదు. నువ్వు తక్కువ జాతి వాడివిరా, నీవు వ్యాపారం చేయకూడదు. నువ్వు తక్కువ జాతి వాడివిరా, నువ్వు ఊరు బయట ఉండాలి, ఊర్లోకి రాకూడదు, మా నీళ్లు తాగకూడదు. ఇవన్నిటినీ శాసించింది ఏంటి? కుల వ్యవస్థ, ఆ పుస్తకం, ఆ నమ్మకాలు. ఆ నమ్మకాలు అంబేద్కర్ పోగొట్టాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఈ మతంలో పుట్టాను కానీ ఈ మతంలో చావనని చెప్పేసి 400,000 మందితో వెళ్ళి మతం మారి నేను నా కులాన్ని వదిలేశాను అని ప్రపంచానికి చాటి చెప్పాడు. మరి అందరికి తెలియాలండి ఈ విషయం. అసలు విషయం చెప్పకుండా అసలు విషయం చెప్పకూడదు, ఇది మూలం. అర్థమవుతుందా? సో అది అంబేద్కర్ గారు చేసింది. ఈ రోజున మనం ముఖ్యమంత్రి గారు చేసింది మంచి పనే. ఎట్లా మంచి పని చేస్తే, కేవలం విగ్రహం పెడితే మంచి పని కాదు. ఆయన ఏం చేశాడు, ఎలా జీవించాడు, ఎలాంటి మరి పోరాటం చేశాడు, అవన్నీ పెట్టాడు అక్కడ. వెళ్ళి చూసి చదవండి, దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొని చూడండి. పాపం బయట కులాల్లో వాళ్ళకి కూడా ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు తెలియదు చాలా మందికి. వాళ్ళు కూడా వెళ్ళి చూడాలి, లోపలికి వెళ్ళి చదవాలి అది. ఆహా, ఎట్లా చేసిందా ఇదా అని. ఎందుకంటే బయట కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళు తెలుసుకోనియకుండా మాయ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చేసిన పనిని ఎందుకు నేను ఒక మంచి పని అంటానంటే, చదువు చెప్పిస్తున్నారు, జ్ఞానం కోసం ఏదో పాటు పడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం చెప్పాడుగా, ఇవి చేయకుండా అది చేస్తే వేస్ట్ అయిపోయి, ఇది చేశాడుగా. భవిష్యత్తుకి నువ్వు నాకు ఏమిస్తావు? నా 3000 సంవత్సరాల క్రితం నుంచి తరం చదువు లేని తరం, విద్య లేని తరం, సరిగ్గా బట్టలు లేని తరం. ఏమంటే అర్థమవుతుందని చెప్పేది. ఈ మెసేజ్ లో ఈ పాయింట్ ఎంత చెప్తున్నాను, మాయ ఎక్కడైనా మాయే. ఈ రోజున శుభవార్త కూడా మాయ జరిగింది. అందుకే నేను
అంబేద్కర్ మెసేజ్ విషయంలో ఎలాగ మాయ జరిగిందో, అంతకు ముందు నుంచే యేసు ప్రభువారు చెప్పిన మరి సువార్త విషయంలో కూడా మాయే జరిగిందని చెప్తున్నాను నేను.